ప్రతిరోజులాగా పనిచేసి అలసిపోయిన ఒక మాంత్రికుడు నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఒక గాడిద ఇంకా ఒక పంది వాటి గొంతులతో గట్టిగా అరుస్తూ ఒకదానితో ఒకటి కొట్టుకుంటూ గోలగోల చేసుకుంటూ ఆ మాంత్రికుడి దగ్గరికి వచ్చి అతని నిద్రని చెడగొడతాయి. అప్పుడు ఆ మాంత్రికుడు నిద్రలో నుంచి లెగిసిపోతాడు. మీ ఇద్దరు తెలివి తక్కువ జంతువులు కలిసి నాకు దొరికిన ఈ గంట విశ్రాంతిని కూడా పాడు చేశారు. దీనికి శిక్ష మీరు అనుభవించవలసిందే అని అంటూ ఆ మాంత్రికుడు తన మంత్రాలతో వాటిని ఎలా శపిస్తాడంటే, అంతటితో ఆ గాడిద తన శరీరాన్ని ఇంకా ఆ పంది ఏమో తన తలని పోగొట్టుకుంటాయి. ఎప్పటి వరకైతే మీకు ఎవరో ఒకరు కొత్త పేరు ఇవ్వరో అప్పటి వరకు మీరు ఇలానే ఉంటారు అని అంటూ ఆ మాంత్రికుడు అక్కడి నుంచి మాయమైపోతాడు. ఆ తరువాత ఆ డాంకీ హెడెడ్ పిగ్ అక్కడ నుంచి ఊరివైపు వెళ్లడం మొదలు పెడుతుంది. అలా ఊరిలోకి వెళ్లిన తరువాత అలాంటి వింత జంతువును చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కొంతమంది దాన్ని పంది అంటుంటే ఇంకొంతమంది గాడిద అంటున్నారు. అలా దాన్ని చూసి వింత వింతగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది వేరే గ్రహం నుంచి వచ్చిందనిపిస్తుంది. బహుశా చాలా ప్రమాదకరమైంది కూడా. నాకనిపిస్తుంది ఏ పిచ్చి సైంటిస్టో దీని మీద ప్రయోగం చేశాడని. దీన్ని చూసి భయపడాల్సిన అవసరమే లేదు. ఏదైతే ఏంటి, దీన్ని ఇలా మన ఊరి వీధుల్లో తిరగనివ్వకూడదు. ఒకవేళ ప్రమాదకరమైంది అయితే వీధుల్లో ఆడుకునే చిన్నపిల్లల ప్రాణాలకు ఎంత ప్రమాదకరం ఉంటుంది. చుల్లూరు నిజమే చెప్తున్నాడు. ఈ ఉపాయం మన ధైర్యవంతుడైన చుల్లూరు కాబట్టి అతనే దాన్ని పట్టుకుని బోన్లో బంధిస్తాడు. బాబాయ్ గారు ఏం చెప్తున్నారండి మీరు, ఇది చాలా తప్పండి. ఇప్పుడే కదయ్యా ధైర్యవంతుడన్నాను, ఎంతలోనే భయపడుతున్నావా? నేను ఎవరికి భయపడను, ఇప్పుడే పట్టుకుంటాను జంతువుని అని అంటూ అతనికి ఇష్టం లేనప్పటికీ కూడా పేరు పరువు కోసం తన భయాన్ని లోపలే దాచుకుని దాన్ని పట్టుకోవడానికి బయలుదేరతాడు. రా నా మంచి గాడిద, ముద్దుల గాడిద. ఆ మాటలు విని ఆ పందికి కోపం వస్తుంది. దాని మనసులో ఈ ఆలోచన వస్తుంది, ఒకవేళ ఆ గాడిద ప్రియమైనది అయితే నేను చెడ్డదాన్నా? అలా ఆ పందికి ఈర్ష్య పుట్టి చుల్లుని గట్టిగా గుద్దుతుంది. ముందు నుంచే భయపడుతూ ఉన్న చుల్లు ఆ దెబ్బ తగలగానే అక్కడ నుంచి పరుగున పారిపోతాడు. బహుశా అది ఏ గాడిద కాదు కాని పందయ్యుంటుంది, అందుకే గాడిదని పొగిడేసరికి దీనికి కోపం వచ్చింటుంది అని అనుకుంటూ ఇంకోసారి ధైర్యం తెచ్చుకుని ఆ డాంకీ హెడెడ్ పిగ్ దగ్గరికి వెళ్తాడు చుల్లు. అలానే ఈసారి అతను పందిని పొగుడతాడు. ఓ మంచి పంది, శాంతికి ఇంకా అందానికి యజమాని, మంచి జంతువులాగా నాతో పాటు వచ్చేయమ్మా, ఆ బోనులోకి వెళ్ళి కూర్చోమ్మా. ఈసారి ఆ మాటలు విని గాడిదకి కోపం వస్తుంది. అది తనలో తాను ఇలా అనుకుంటుంది, వెదవగాడు వీడికి ఒక దెబ్బ కొడితే సరిపోదు అనుకుంటా అని అనుకుంటూ చుల్లుని కరవడానికి వెళ్తుంది. అంతటితో చుల్లు మళ్ళీ పారిపోతాడు అక్కడ నుంచి. వామ్మా ఇదింకా ఎక్కువ కోప్పడుతుందే, ఈసారి దీన్ని వేరే కొత్త పేరుతో పిలిచి పొగిడితే మంచిదనుకుంటా అని అనుకుంటూ చుల్లు మళ్ళీ ఇంకోసారి దాని దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కాని ఈసారి అది అక్కడ ఉండదు, అది ఊరి వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆ జంతువు నాకు దొరకకముందే ఏదైనా గందరగోళం చేసిందంటే ఈ ఊరి వాళ్ళు నన్ను దోషిని చేస్తారే, నేను దాన్ని పట్టుకోవాల్సిందే అని అనుకుంటూ చుల్లు ఆ డాంకీ హెడెడ్ పిగ్ని ఊరి వీధుల్లో వెతుక్కుంటూ వెళ్తాడు. కొంతమంది మహిళలు దాన్ని చూసి అరుస్తూ ఉంటారు. వాళ్ల అరుపులు విని ఆ డాంకీ హెడెడ్ పిగ్ భయపడుతుంది. అంతటితో అన్నీ పాడు చేసుకుంటూ అటూ ఇటూ పరిగెడుతూ ఉంటుంది. చుల్లు కూడా వాళ్ల అరుపులు విని ఎవరికీ ఏ హాని కలగకూడదు అని ఆలోచించుకుంటూ అక్కడికి పరుగు తీస్తాడు. చుల్లు, ఆ జంతువు నా ఇంట్లోకి వెళ్ళింది, లోపల నా ఛాయ్ వేడవుతుంది,
త్వరగా ఏదో ఒకటి చేయి నువ్వు. చుల్లు బాగా ధైర్యం తెచ్చుకుని లోపలికి వెళ్తాడు. ఆ డాంకీ హెడెడ్ పిగ్ కంగారుగా బయటికి వెళ్లే దారిని వెతుకుతూ ఉంటుంది. చుల్లు లోపలికి వెళ్లగానే అది బయటికి వెళ్లే దారి కనిపిస్తుంది దానికి. అంతటితో ఒక్కసారిగా అతని వైపు పరుగు తీస్తుంది. అది చూసి చుల్లు దెబ్బకి భయపడి ఈ పేరుతో పిలుస్తాడు. అని పిలవగానే ఆ రెండు ముందులాగా వేరువేరైపోతాయి. అది చూసి చుల్లుకి ఏమీ అర్థమవ్వదు. కాని అతను వాటితో పాటు బయటికి హీరోలా వచ్చి తన గొప్పని తానే చెప్పుకుంటూ ఉంటాడు. అలా ఆ రెండు జంతువుల శాపం తొలగిపోతుంది. అలా ఏమీ చెయ్యకుండానే ప్రజల దృష్టిలో చుల్లు పెద్ద హీరో అయిపోయి అందరితో జైజేలు కొట్టించుకుంటూ ఉంటాడు. కోనాపూర్ అనే ఒక ఊరిలో తెనాలి అనే ఒక మత్స్యకారి నివసించేవాడు. తెనాలి మత్స్యకారుడే కాని అతనికి లక్షల సార్లు ప్రయత్నించినా సరే ఒక్క చేపని కూడా పట్టుకోవడం రాదు. అందుకని తన భార్య కూడా చాలా దిగులు పడుతూ ఉంటుంది. నేను మీకు ఈ మాట చెప్పి చెప్పి అలసిపోతున్నానండి. ఈ చేపలు పట్టే పని మీతో అవ్వదు. మీరు ఇంకేదైనా పని వెతుక్కుని చేస్తే బాగుంటుంది అని. నేను కూడా నీకు ఎన్నిసార్లు చెప్పాలి సర్లా, ఇది నా తరతరాల నుంచి చేస్తున్న పని. నేను వదల్లేను. 2 రూపాయలు రాని 4 రూపాయలు రాని, నేను మాత్రం ఈ పనిని వదులుకోను. అలా తెనాలి ఎవ్వరు చెప్పినా వినకుండా అదే పని చేస్తూ ఉంటాడు. ఊరిలో కొంతమంది పని దొంగలు ఇంకా డబ్బున్నవాళ్లు ప్రతిరోజూ తెనాలి మీద పందాలు వేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ల జీవనాన్ని గడుపుతూ ఉంటారు. కొంతమంది తెనాలి ఈరోజు కూడా ఖాళీ చేతులతోనే తిరిగి వస్తాడు అని పందెం వేస్తూ ఉంటారు. అలానే ఇంకొంతమంది 1-2 చేపలు తెస్తాడు అని పందెం వేస్తూ ఉంటారు. కాని ఎక్కువ మంది తెనాలి ఖాళీ చేతులతోనే ఇంటికి వస్తాడు అనే విషయం మీద పందెం వేసేవారు. అందుకని 1-2 చేపలు తెస్తాడు అని పందెం కాసిన వారికి మాత్రం పందెంలో ఎక్కువ డబ్బులు ఇస్తామనేవారు. నేను ఈరోజు తెనాలి చేపలు తీసుకుని వస్తాడనే మాట మీద పందెం వేస్తాను. ఒకవేళ నేను ఓడిపోతే 1,000 రూపాయలు ఇస్తాను, కాని గెలిచానంటే నాకు 10,000 ఇవ్వాలే. అలా తెనాలి మీద పందాలు కాసే ఊరి ప్రజలు అతని మీద జోకులు వేసుకుంటూ ఉండేవారు. అలా ఒకరోజు ఎప్పటిలాగానే జనాలు తెనాలి మీద పందెం వేసుకుని అతని మీద జోకులు వేసుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడ నుంచి వెళ్తున్న ఒక మాంత్రికుడు ఆ మాటలు వింటాడు. ఈ తెనాలి ఎవరో నాకు తెలీదు, కాని ఆ అమ్మాయికుడికి నేను ఖచ్చితంగా సాయం చేయాలి అని అనుకుంటూ ఆ మాంత్రికుడు తెనాలిని వెతుక్కుంటూ చెరువు దాకా వెళ్తాడు. అక్కడ అతనికి చాలా కష్టపడి చేపలు పట్టడానికి ప్రయత్నిస్తున్న తెనాలి కనిపిస్తాడు. ఆ మాంత్రికుడు అతని దగ్గరికి వెళ్ళి, నాకనిపిస్తుంది నువ్వే ఆ తెనాలి అని. నేను చెప్పింది నిజమేనా? ఒకవేళ నువ్వు కూడా మిగిలిన వాళ్ళలాగే నా మీద జోకులు వేద్దామని వచ్చుంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి. నాకు తెలుసు నా ప్రియమిత్రమా, నేను అందుకే ఇక్కడికి వచ్చాను. ఈ గుడ్లు తీసుకో. ఇవి సాధారణమైన గుడ్లు అనుకొని ఎక్కడా పడేకు. నేను ఒక మాంత్రికుణ్ణి, అలానే ఇవి కూడా మాయా గుడ్లు. ఈ 4 గుడ్లను నీ వలకి 4 వైపులు కట్టి చేపలు పట్టడానికి ప్రయత్నించు అని చెప్పి ఆ మాంత్రికుడు తెనాలి మాట వినకుండానే అక్కడ నుంచి మాయమైపోతాడు. ముందులో తెనాలికి ఆ మాంత్రికుడి మాట మీద నమ్మకం కుదరదు. కాని అతని దగ్గర ఆ గుడ్లు ఉపయోగించకూడదు అని చెప్పడానికి కూడా కారణమేమీ ఉండదు. అందుకని తెనాలి ఆ గుడ్లను తన వలకి కట్టి చెరువులో వేస్తాడు. వల చెరువులో వేసిన కొద్దిసేపటికే బోలెడన్ని చేపలు ఆ వలలోకి వచ్చి ఇరుక్కుంటాయి. తెనాలి చూస్తూ చూస్తుండగానే తన పడవంతా నిండిపోయే అన్ని చేపలు పడతాడు. అలానే ఎక్కువ అత్యాశ పడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అన్ని ఎక్కువ చేపలను చూసి ఊరివాళ్ళు ఇంకా తెనాలి భార్య చాలా ఆశ్చర్యపోతారు. తెనాలే, నిజంగా నిజం చెప్పా, ఈ చేపలు ఎక్కడి నుంచి తీసుకొచ్చా?
నువ్వు ఇంకా రంగా కలిసి పథకం వేయలేదు కదా. అసలు ఏమంటున్నావు నువ్వు? నాకు ఏమీ అర్థం అవడం లేదు నువ్వు చెప్పే మాటలు. అప్పుడు తెనాలి భార్య అతనికి జరిగిన విషయమంతా చెప్తుంది. ఎలా వాళ్ళంతా ప్రతిరోజు తెనాలి మీద పందెం వేసుకుంటూ తమాషాలు చేస్తారు అని. ఆ మాట విన్న తరువాత తెనాలికి చాలా కోపం వస్తుంది. అంతటితో తెనాలి ఆ వ్యక్తికి గట్టిగా ఒక చెంపదెబ్బ వేస్తాడు. సొంతంగా ఏ పని చెయ్యరు కాని కష్టపడి పని చేసుకునే వాళ్ళ మీద తమాషాలు చేస్తారా? అంతేకాకుండా పందెం కూడా వేసుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు, ఇదేమైనా ఐపీఎల్ మ్యాచనా? గాడిదల్లా పెరిగారు, కొంచెమైనా సిగ్గుండాలి మీకు. అలా తెనాలి ప్రతి ఒక్కరికి బుద్ధి వచ్చేలా మాట్లాడతాడు. ఆ తరువాత నుంచి తెనాలి ఆ గుడ్ల సాయంతో ఎన్ని అవసరమో అన్ని చేపలే పట్టి ఆ చేపలని బజార్లో దుకాణాలలో అమ్ముకుంటూ మంచిగా డబ్బులు సంపాదించుకుంటూ తన జీవనాన్ని గడుపుతూ ఉంటాడు.